మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వెలిసాయి. వాటిని తొలగించేందుకు పోలీసులు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. గుడిసె వాసుల వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కలకలం రేగింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ओके अना पंपिस्ता हयान बेटा हयान बेटा రైటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు థాంక్యూ మామ్. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి 255 సర్వే నెంబర్ లో గల 8 ఎకరాల భూమిలో మాత్రం ఇటు వేలాదిగా పేద పెద్ద గుడిసెలు వేసుకొని గత 6 నెలల నుంచి మాత్రం ఇటు గుడిసెలు వేసుకొని వస్తున్నారు. అయితే ఈ విషయంపై అంటే ఉన్నత సంబంధించినటువంటి కలెక్టర్ గారిని రెవెన్యూ అధికారి గారిని మున్సిపాలిటీ అధికారులు కానీ పలుమార్లు అటు సంబంధించిన గుడిసెల వాసం దగ్గరికి పోయి ఇది ప్రభుత్వ భూమి దీంట్లో మొత్తం నివాసం మీద పంచుకుంటే చర్యలు తీసుకుంటాము. దీనికి మాత్రం కావాల్సిన మీకు వేరే ప్లేస్ అలర్ట్ చేస్తా కొన్ని ప్రభుత్వమే మీరు దీన్ని విడిచిపెట్టిపోండి అని చెప్పేసి పలు మాలు కూడా వాళ్ళకి గుడిసె వాసులకు మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా పేదలు మాత్రం ఇటు ఎలాంటి చర్యలు లేకపోయేసరికి మాత్రం ఇది పలుసార్లు ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ అధికారులు మొత్తం పోలీసులు భారీ బంధం వస్తుందా అంటే పలు మాలు ఇప్పటికే చూస్తున్నామని చాలా సార్లు కూడా డిగ్రీ కూడా ప్రసారాలు చేశాం. సంబంధించినటువంటి ఏదైతే ఉందో పేద బుల్డో మన డోజర్ సాయంతో తీసుకెళ్లి మొత్తం ఉదయాన్నే 6-7 గంటల ప్రాంతాల్లో తీసుకెళ్లి మొత్తం జేసీబీ సాయంతో మాత్రం గుడిసెల్ని తొలగించిన క్రమంలో గుడిసె వాసులకి పోలీసులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భాలకు మొత్తం పలుసార్లు పలువురు హాస్పిటల్ పెరిగిన సందర్భాలు చూస్తున్నాం. తాజాగా ఈ రోజు కూడా మబ్బాలు ఉదయాన్నే కొంతమంది పోలీసు సాయంతో మొత్తం గుడిసె వాసుల దగ్గరికి వెళ్లి గుడిసెలు తొలగించే ప్రయత్నం చేయగా గుడిసె వాసులు మాత్రం ఇటు పోలీసులకి ఎదురు తిరిగి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంలో కొంత ఒక మహిళ మాత్రం సుహతప్పిపై కింద పడిపోయడంతో మాత్రం ఆమెని ఒక మంచంపై పడుకోబెట్టి ఆసుపత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గుడిసె వాసులంతా కలిసి ఉత్తరగా దీంతో మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితి వాతావరణం నెలకొనడంతో పోలీసులు బాగా బహిరించి మాత్రం అక్కడి అంటే ఉన్నటువంటి గుడిసె వాసులను కలిసి బయటకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై సందర్భంలో మాత్రం ఈ మధ్య కాలంలో సిపిఎం సంబంధించినటువంటి ఢిల్లీ ప్రధాన అంటే జిల్లా మహిళా అధ్యక్షులని బృందాకార చేతనే ఈ విషయంలో సీరియస్ తీసుకొని గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలంటూ కూడా మా బాల మొత్తం భారీ బహిరంగ సభ మాత్రం ఏర్పాటు చేశారు. ఈ విషయం నువ్వు తీసుకుంటాం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి పేదలు కూడా వాళ్ళకి సపోర్ట్ దక్కుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కొంచెం ముందు పూసపరుస్తుంది. అయితే కలెక్టర్ మాత్రం ఈ విషయంలో ఉన్న సంబంధించిన అధికారులు సభకి సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా ఇటు అంటే ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆధారపరచుకోవాలి వాళ్ళు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పిన పరిస్థితులు వాళ్ళు కూడా సత్యమీరణ కావడంతో కూడా పోలీసులకు ఇటు రెవెన్యూ అధికారులకు తీవ్రంగా మారిందని చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ రోజు మాత్రం మళ్ళీ ఉదయాన్నే పోలీసులు భారీ బందోబస్తు మధ్య వెళ్లి వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తుండగా కొంచెం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. మధు అలాగే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎలాంటి నోటీసులు అయినా వారికి ఇవ్వడం జరిగిందా? గతంలో కూడా ఇది ప్రభుత్వ భూమి సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ భూమిలో ఎవరు ఇటు గుడిసెలు అక్రమంగా ఇది గుడిసె మాత్రం వేసుకోవద్దు వేసుకుంటే మొత్తం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వారిపై అని పలుమార్లు వేసినా కూడా కొంతమంది మొత్తం అఖిలపక్షం మంది వాళ్ళ సహాయంతో మాత్రం ఇటు ఉన్నటువంటి పేదలకు గుడిసెలు వేసుకొని మాత్రమే ఉన్నారు. సుమారు అంటే 6 నుంచి 8 ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమిలో వందలాది వేలాది గుడిసెల మొత్తం వెలిచాయి. అయితే ఈ విషయంపై కూడా కలెక్టర్ సీరియస్ గా ఉండి ఉన్నత అధికారులు కూడా ఎవరైతే మంత్రి ఉన్నారో ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ గుడిసెలు ఉన్నాయి మరి తొలగించండి చెప్పినప్పుడు కూడా ఈ విషయంపై కలెక్టర్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుని ఇది ఒకటే రెండు దగ్గర దగ్గర ఇది 10వ సారి కూడా మనం చెప్పొచ్చు ఈ గుడిసె వాసులపై పోలీసులు దాడులు వాళ్ళకి దానికి సంబంధించిన ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యం మాత్రం ఈ రోజు మనం తాజాగా మాత్రం చెప్తున్నాం వాళ్ళకి ఈ ప్రభుత్వ భూమి ఎన్నటికైనా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఇల్లు తీపించుకుని కూడా ఏదో ఒక మాత్రం కూల్చివేస్తాం
అంతే ఇక్కడికి వెళ్ళిపోండి వాళ్ళకి సాధారణంగా చెప్పిన పరిస్థితి కూడా వాళ్ళ మీద వినకపోవడంతో మాత్రం మీరు రోజుకి ఇంటే పోలీసుల భారీ బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో పోలీసుల సాయంతో మొత్తం వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ వినకుడు మొత్తం అంటే ముందు ముందు కూడా అంటే ఇలాంటి బస్సులు చోటేసుకునే క్రమాలు కూడా పోలీసులు మొత్తం ఇంకా సీరియస్ గా రేకట్ కావాల్సి ఉంటాయని చెప్తున్న పరిస్థితి ఉంది ఉమా. Thank you.